ఒక చరిత్రాత్మకమైనటువంటి రిషు కొండని బోడికొండ చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం అని ప్రొటెస్ట్కి వెళ్ళే పరిస్థితి ఉంటే అక్కడ అరెస్ట్ చేశారు అదే కోర్టులో ఈరోజు చాలా స్పష్టంగా ఒకప్పుడు ఇదే గవర్నమెంటు అక్కడ ఏమీ జరగలేదు పాత కట్టడాలే మేము ఇచ్చేసామని చెప్పి కాదు ఇప్పుడు మూడు ఎకరాలు మాత్రం అదనంగా చేశామని చెప్తే కాదు ఇంకా ఎక్కువ ఉందని ప్రతివాది చెప్పినప్పుడు కోర్టు కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు మేము ఎంక్వైరీ వేస్తున్నాం ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే అటవీ శాఖ అధికారులు వాళ్ళందరూ తీసిన తర్వాత ఫ్యాక్స్ తెప్పిస్తామని డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి మనం చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని అంటే ప్రభుత్వం అనేది ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏదైనా సరే ఫ్యాక్ట్స్ని బట్టి ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ఇది ఒక ఫేక్ ప్రభుత్వంగా తయారైంది డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడం తర్వాత ఇష్టానుసారంగా చేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు దానికి ఉదాహరణ రిషికొండ ఒక ఉదాహరణ మాత్రం నేను అడుగుతున్న తెల్లవారుజోనం మూడు గంటలకు వెళ్ళారు అయ్యన్న పాత్రడింటికి ఆయన ఏమన్నా హత్య చేశాడా మీ బాబాయి మారిగా మీ బాబాయ్ని ఎట్లయితే మీరు హత్య చేశారో ఆ విధంగా హత్య చేయాల హత్యారాజకీయాలు చేయాల భూకబ్జాలు చేయాల అరాచకం చేయాల లేకుంటే ఇంకొక తప్పుడు పనులు చేయాల అలాంటి వ్యక్తి ఇంటికి మూడు గంటలకు వెళ్తారు ఆయన భార్య చెప్పిన దాని ప్రకారం నేను మాట్లాడానే ఆవిడ ఆవేదనతో నాతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా దొంగల వారిగా వచ్చారండి అర్ధరాత్రి వచ్చారు మేమందరం కూడా భయభ్రాంతులు అయిపోయాం మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు భయపడిపోతే ఇంట్లోకి తోసుకొని వచ్చారు కొంతమంది వీళ్ళు తాగిన మైకంలో కూడా ఉన్నారు తాగిన తాగిన మైకంలో ఉన్నారని ఆయన భార్య చెప్పే పరిస్థితికి వచ్చేది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు చాలా దుర్మార్గంగా లోపలికి వచ్చారు వచ్చి వీళ్ళు కావాలని ఆ గేట్లన్నీ పగలగొట్టి అరాచకాన్ని క్రియేట్ చేశారు ఎందుకు వచ్చారు అని అడగడానికి మా అబ్బాయి వెళితే ఆ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకెళ్ళారు అక్కడి నుంచి నేను పోయి ఇది జరిగిందని అయ్యాన పాత్ర చెప్తే మనం ఏం తప్పు చేశాం నేను కూడా వస్తాను మాట్లాడదాం అని ఆయన దిగొచ్చాడు దిగొచ్చిన తర్వాత కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా లాక్కెళ్ళారు అంటే ఏంటి మీరు ఏమనుకుంటున్నారు పోలీసులు టెయింటెడ్ పోలీసులు సిగ్గుంటే ధైర్యం ఉంటే ఎవడు బాబాయిని అని చంపాడో వాడిని గుర్తుపెట్టుకొని యాక్షన్ తీసుకుని వాళ్ళు చెల్లే చెప్పింది ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు అయ్యన్న కుటుంబం అరవై సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం మీ మారిగా వందల ఎకరాలు దానం చేసిన కుటుంబం ఇప్పటికి కూడా అయ్యన్న కుటుంబం మూలిచ్చిందని ఒక ఊరికి అయ్యన్నపాళెం అనే పేరే పెట్టారు ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అలాంటి కుటుంబం వాళ్ళ తాత ఎమ్మెల్యే ఈయన నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రనాయకుడుగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి ఏం చేశాడని కేసులు పెట్టారు రెండు సెంట్లు పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టాడు అదే కదా మీరు పెట్టిన కేసు మీ కథ ఏంటి నేను అడుగుతున్నా వేల ఎకరాలు భూ కబ్జా చేసిన చరిత్ర మీది కాదా యు ఆన్సర్ దిస్ ఇడుపులపాయలో ఆరు వందల యాభై ఎకరాలు భూ కబ్జా చేస్తే మేము హెలికాప్టర్ పంపించి మొత్తం కూడా ఏరియల్ సర్వే తెప్పించా నేను ఏరియల్ సర్వే తెప్పించిన అసెంబ్లీలో పెట్టా డాక్యుమెంట్స్ పెట్టా రాజశేఖర్ నిలదీశా నిలదీసి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చి తప్పించుకోలేక అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏదో మా నాన్నకు చట్టం తెలియదు కాబట్టి మా నాన్న ఇవన్నీ తీసేసుకున్నాడు ఇప్పుడు నాకు చట్టం గుర్తొచ్చింది ఇవన్నీ అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములు అంటే ఏంటి ఎవడైనా సరే కబ్జా చేసినా అది చల్లదు కబ్జా చేసి